మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. సమీప బారాస అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహరావుపై 14581 ఓట్ల మెజారిటీతో ఆది శ్రీనివాస్ గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన అనంతరం కౌంటింగ్ పరిశీలకులు ఉదయన్ సిన్హా, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ కీమ్యా నాయక్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి మధుసూదన్ గెలుపు పత్రాన్ని ఆది శ్రీనివాస్ కు అందజేశారు. అలాగే సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బారాస పార్టీ అభ్యర్థి కేటీ రామారావు కేటీఆర్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డిపై 29687 ఓట్ల మెజారిటీతో కేటీ రామారావు గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సోన్కర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ గెలుపు పత్రాన్ని గెలుపొందిన కేటీ రామారావు ప్రతినిధులకు అందజేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.